లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సార్, మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న లోకేష్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ గారి బస్ యాత్రపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాపం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి, మహాప్రస్థానం పాదయాత్ర చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలంటే పాదయాత్ర చేయాలా అనేటువంటి కాన్సెప్ట్లో చేస్తున్నారు. లోకేష్ బాబు పాదయాత్ర చేస్తే మంచిదే, ప్రజల్లోకి వెళ్తే ప్రజల సమస్యలు తెలుస్తాయి. చేయొద్దు అనడానికి ఏం లేదు, కానీ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ప్రభుత్వంలోకి లోకేష్ బాబు వస్తే ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నకంటే ఎక్కువ చేస్తాడా? అంటే లోకేష్ బాబు యొక్క లక్ష్యం ఏంటి? అధికారంలోకి రావడం, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పాదయాత్ర చేస్తున్నాడు. నువ్వు 2019 వరకు అధికారంలో ఉన్నావే కదా, ఏం చేసావు 2019 వరకు ఈ రాష్ట్రానికి? ప్రశ్నించుకో కాసేపు. నువ్వు కొత్తగా రేపు 2024 అధికారంలోకి వచ్చేస్తే నువ్వు ఏం చేయాలని అధికారంలోకి రావాలంటున్నావు? నువ్వు గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు ఏం చేసావు 5 సంవత్సరాలు నీకు అధికారంలో? నీ సొంత నియోజకవర్గంలో నిన్ను ప్రజలు యాక్సెప్ట్ చేయలేదే. నీ సొంత నియోజకవర్గం నువ్వు అక్కడ ఉండి అక్కడ ఎమ్మెల్సీ అయ్యావు, ఏదో ఎమ్మెల్సీ అయ్యావు, మంత్రి అయ్యావు, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయావు. నువ్వు ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, పెద్ద నాయకుడివి. నువ్వు ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేసి అధికారంలోకి రావాలన్నావు. అధికారంలోకి వచ్చి ఏం చేస్తావు? నువ్వు గతంలో ఏం చేసావు, ఇప్పుడు ఏం చేస్తావు? అంటే నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు, వచ్చినాటికి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తా, రేపు ఈయన పాదయాత్ర చేసేటప్పుడు పబ్లిక్ మీటింగ్లు ఏమేమి మాట్లాడతారు చెప్పమంటారు నన్ను? ఎస్ఐలు మీ అందరినీ గుర్తుపెట్టుకోండి, మీ అందరి యొక్క లెక్కలు తీరుస్తా. పోలీస్ వ్యవస్థ మీ అందరినీ గుర్తుపెట్టుకుంటా, మీ అందరి లెక్కల్ని లెక్కలు కడతా. కలెక్టర్లు మీ అందరి యొక్క సంగతి చూస్తా. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా కార్యకర్తలను ఎవరినైతే చంపినారో వాళ్ళందరూ అంతు చూస్తా. మా కార్యకర్తల మీద ఎవరైతే పోలీసు కేసులు పెట్టారో వాళ్ళ పోలీసులందరి యొక్క అంతు చూస్తా. జగన్మోహన్ రెడ్డి అంతు చూసే వరకు నిద్రపోను. ఇయే కదా ఈయన యొక్క పాదయాత్రలో లేకపోతే ఇంకొక యాత్రలో ఇచ్చేటువంటి భరోసాలు. ఈ రాష్ట్రానికి కావాల్సింది 1,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక కంపెనీ కావాలి. అలాంటి కంపెనీలు 200 కంపెనీలు ఈ రాష్ట్రానికి రావాలి. 1,000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి జిల్లాకు ఒక పోర్ట్ రావాలి. ఒక పోర్టు వస్తే 100 కంపెనీలు వస్తాయి, 100 కంపెనీలు వస్తే 1,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అవి రావాలి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కావాలి. ఈ రాష్ట్రంలో వ్యవసాయదారులకు వ్యవసాయం చేస్తే ఆదాయం వస్తుంది అనేటువంటి అండ కావాలి. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాల. అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ చేయకుండా. కాబట్టి నువ్వు పాదయాత్ర చేస్తే నీ ఎజెండాను మార్చుకో, నీ ఎజెండాను మార్చుకొని రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ఏం చేయాలో చెప్పు. ఈయన వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అన్నా క్యాంటీన్లు తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, గవర్నమెంట్ స్కూల్స్కి వాటికి రంగులు మార్చాడు, రోడ్లకి రంగులు మార్చాడు. ఏం రంగులు మార్చాడు? ఈయన రంగులు మార్చాడు. ఎంత ఖర్చు అయింటుంది? 1,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు అవుతూనే ఉంటుంది. ప్రతి హాస్పిటల్లో అప్పుడు దాకా ఏదో చంద్రన్న బీమా ఉండింది, దాన్ని మార్చేసి జగనన్న బీమాను పెట్టింటాడు. అక్కడ చంద్రన్న కాలనీ ఉండింది, దాన్ని మార్చేసి జగనన్న కాలనీ అని పెట్టి పేర్లు మార్చేసాడు. ఈ పేర్లు మార్పు కారణంగానే 2,000 కోట్ల ప్రజాధనం వృధా అయింది. రేపు ఈయన వస్తాడు, ఒకవేళ వచ్చాడు అనుకోండి, దురదృష్టం మనకు మళ్ళీ దురదృష్టం బట్టి ఈ రాష్ట్రానికి మళ్ళీ ఈయన వచ్చాడు అనుకోండి, మళ్ళీ పసుపుమయం మొత్తం ఆయన పేర్లు, బ్లూ కలర్ అన్నీ మార్చేసి పసుపు కలర్లు. రాజన్న పోయి చంద్రన్న వస్తాడు, ఇప్పుడు రాజన్న పోతాడు చంద్రన్న వస్తాడు, చంద్రన్న కలర్లు వస్తాయి, మళ్ళీ 1,000, 2,000, 3,000 కోట్లు ప్రజాధనం వృద్ధా. ఎవరికి ఉపయోగం దీనివల్ల ఈ రాష్ట్రంలో? ఎవరి డబ్బులు ఇవన్నీ? ప్రజలకే నష్టం. దీని ఇది చేయడానికి నువ్వు రావాలా? ఇది చేయడానికి నువ్వు రావాలా? దీనికోసం కాదు ప్రజలు కోరుకుంటుంది. కాబట్టి నువ్వు పాదయాత్ర చేసుకో, కానీ నీ పాదయాత్ర వల్ల నీ నాయకత్వం వస్తుందంటే నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఒక యువకుడుగా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. కానీ మీ కారణంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం, మీ కారణంగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు మార్పు చెందడం, మీ కారణంగా సర్వసామాన్యుడికి రాజకీయం, సర్వసామాన్యుడికి అధికారం, సర్వసామాన్యుడికి పీఠం లభించడం అనేటువంటిది జరగదు. అది మీ కుటుంబం ఆస్తి, మీ కుటుంబం యొక్క హక్కు అనేటువంటి ఫీలింగు మీకుంది. అది ఆ భావన వదులుకొని రాజకీయాల్లోకి రండి, చేయండి అని చెప్పి నేను వారికి సలహా ఇస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.